హెడ్కామ్ మాడ్యూల్స్ డాక్టర్ దేవుడు, ఒక డాక్టర్ దేవుడిలా భావించటం, 30 సంవత్సరాలు నాటి సంగతి. ఒక డాక్టర్ అర్ధరాత్రైనా రోగి తలుపు తడితే వైద్యం చేసేవాడు. డబ్బు గురించి ఒక రోజైనా ఒక్క వ్యక్తినైనా అడిగేవాడు కాదు, చిన్న తీసుకునేవాడు. ఇవ్వలేని వాళ్ళు చిరునవ్వుతో సాగనంపేవాడు. 2 పిల్లలు ఆయనకి చదివించుకున్నాడు. వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారు. 70 సంవత్సరాల వయసులో అతని భార్య చనిపోయింది. ఇంకొంత సమయం దొరికిందని భావించి ఇంకా జన్మతో మమేకమయ్యాడు. ఈ మధ్య ఒకరోజు అతని ముఖంలో చిరునవ్వు మాయమైతే అతని రోగులు తరిచి అడిగారు. తనకు జీర్ణాశయంలో క్యాన్సర్ ఉందని, ఆపరేషన్ చేయాలన్నారని, తన దగ్గర తగినంత డబ్బు లేదని చెప్పాడు ఆయన. అతని రోగులు ధైర్యం చెప్పి అవసరమైన డబ్బు పోగేసి డాక్టర్కి ఆపరేషన్ చేయించారు. తర్వాత 1 సంవత్సరానికి ఆయన చనిపోయాడు. ఆ ప్రాంతానికి 1000 మంది వచ్చి ఆయన్ని తను మారిన ధర్మం అని తన అవసరాలకు వృత్తిగా డబ్బు మిగుల్చుకొనకపోవడాన్ని ఇక్కడ సమర్థించవచ్చు. ఇది వ్యక్తులకి వారికి సంబంధించిన వాల్యూ సిస్టమ్. ఇది వాళ్ళ విలువల చట్టం. కొంతమంది తన అవసరాలకి ఉంచుకొని మిగతా జనం కోసం ఖర్చు పెడతారు. కొంతమంది అంతా తనకే ఉంచుకొని పిల్లలకి ఇచ్చేస్తారు. కొంతమంది తన వరకు ఉంచుకొని ఇతరుల్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా తన పరిస్థితిని చక్కదిద్దుకొని తన పిల్లలు కూడా సొంతంగా సంపాదించుకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనుకొని తను చనిపోయే టైంకి తను వదిలేసినటువంటి ఆస్తిపాస్తులు అనాథాశ్రమానికో ప్రజలకో అప్పచెప్పి అలా వీళ్ళని రాసిపోతారు. కొడుకులకి జబ్బు గురించి ఎందుకు చెప్పలేనా? కొడుకులు పట్టించుకోరనుకున్నాడా? బాధపడతారనుకున్నాడా? బాధపడి భయపడతారనుకున్నాడా? ఎందుకు చెప్పాలి కొడుకులకి? వాళ్ళ జీవితాల్లో ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకున్నాడా? కారణమైతే మనకు తెలియదు. అలాంటి డాక్టర్లు ఉండడం, తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా అంత ప్రజల కోసం ఖర్చు పెట్టే డాక్టర్లు ఉంటారు. ఈ కాలంలో అయితే అరుదే. అట్లాంటి రోగులు ఉండటం కూడా అరుదే కదా. డాక్టర్కి జబ్బు వచ్చిందని రోగులు ముందుకొచ్చి ఆయనకి ఆపరేషన్ చేయడానికి ఆయన ఖర్చు అంతా పెట్టుకోవడం కూడా అరుదే. కానీ ఆయన మరణించిన తర్వాత 1000 మంది తరులు రావడం అనేది ఆయన సృష్టించుకున్న సోషల్ క్యాపిటల్. అది ఆయన సృష్టించుకున్నటువంటి అరుదైన గౌరవం. అది